హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీఎం సెట్ రాసిన వాళ్ళకి కౌన్సిలింగ్ దగ్గరలో వస్తుంది కదా, సో చిత్తూరులో ఉన్న కాలేజెస్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం, అలా ఒక్కొక్క డిస్టిక్ మీదకి వెళ్దాం. సో ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఉన్న కాలేజీలో నేను ఫస్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి చేశాను ఆల్రెడీ వీడియో అనేది, సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎస్విసి గురించి కూడా నేను చేస్తున్నాను, సో ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు మనం శ్రీరామ ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం. శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేటప్పటికి ఇది ఒక జైంట్ కాలేజ్, ఇది అటానమస్ అయితే కాదు. అటానమస్ అంటే ఏంటి, సో అక్కడే ఎగ్జామ్స్ రాస్తారు, మొత్తం కాలేజీలోనే ఉంటాయి, సో అది అటానమస్ అంటారు. సో ఇంకా మనకి జైంట్యూ అంటే ఏంది, ఎస్వి యూనివర్సిటీ కింద వస్తుంది. ఎగ్జామ్స్ అనేవి బయట వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, మీరు కూడా ఎగ్జామ్స్ బయటకు వెళ్ళి రాస్తారు, కరెక్షన్ చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళు చేస్తారు. దిస్ ఈజ్ జైంట్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి అయితే ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టే ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కడైనా బాగానే వస్తాయండి. అఫ్కోర్స్ చెప్పాలంటే ఇదేంటి బ్రో ఇలా అంటున్నావు అనుకోవద్దు. సో ఒక ఇంటర్వ్యూలకి మీరు ఏదో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారండి. ఇంటర్వ్యూస్ అనేవి కామన్, ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే జాబ్ మీదే, ప్యాకేజ్ కూడా మీరు చేసే ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇదంతా అబ్జర్వ్ చేసి మీ ప్యాకేజ్ డిపెండ్స్ అయి ఉంటుంది. సో పెద్ద పెద్ద కాలేజెస్లో మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కదా అంటే అది వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఉంటుందండి. బికాస్ ఇప్పుడు బాగా చదివే వాళ్ళు సో పెద్ద కాలేజ్ చూస్ చేసుకుంటారు, అక్కడ బాగా చదువుతారు. సో అక్కడ ఫ్యాకల్టీ కూడా ఇంకా హైలైట్గా ఉంటుంది, బాగా చెప్పిస్తారు. సో దానివల్ల ప్లేస్మెంట్ రిక్రూటర్స్ ఉంటారు కదా, సో రిక్రూటర్స్ ఎక్కువ మంది రావడం వల్ల సో ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అనేది ఇంటర్వ్యూస్కి ఎక్కువ మంది అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ జాబ్ కొట్టుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో ఇలా ఉంటుంది అనమాట. శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది, ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ అనేటివి నాకు తెలిసిన పర్సనే 4.5 lakhs అయితే ఎర్న్ చేస్తున్నాడు, బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. శ్రీరామ కాలేజ్ నుంచి క్యాంపస్లో 2 offers వచ్చాయి. సో ప్రెసెంట్ అయితే అతను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ ఐడేస్, దట్స్ ఆల్. సో ఇంకా కౌన్సిలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకునే వాళ్ళు ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అని అంటే, లాస్ట్ టైం నా ఫ్రెండ్కి జస్ట్ పాస్ అయ్యాడు అనమాట. సో జస్ట్ పాస్ అయినందుకు తనకు వచ్చిన ర్యాంక్ ఎంతో తెలుసా, తనకు వచ్చిన ర్యాంక్ వచ్చి 140,000 ర్యాంక్ వచ్చింది. 140,000కి ర్యాంక్కి మనకి వచ్చిన సీట్ అంటే తను వేరే వేరే కాలేజెస్ పెట్టాడు, బట్ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది అనమాట. సో సిఎస్సి డేటా సైన్స్ అయితే వచ్చింది. సిఎస్సి అయినా సిఎస్సి డేటా సైన్స్ అయినా సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఒకటే అనుకోండి, సో అవేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటే అడా కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్